యాక్షన్. నేను ఒక్కొక్క టీమ్ లీడర్ గురించి చెప్తూ వెళ్తూ ఉంటాను జబర్దస్త్లో. మీరు అందరితో వర్క్ చేశారు ఆల్మోస్ట్ ఆల్. వాళ్ళ గురించి మీ మనసులో ఉన్న మాట, మీరు ఫీల్ అవుతున్న మాట ఒక్క మాటలో చెప్పాలి. వాళ్ళతో మీరు ఫీల్ అయిన ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. రెడీ? హైపర్ ఆది గారు. హైపర్ కాదు, ఆది గారు ఎంటర్టైనింగ్. మీరు ఫీల్ అయిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నతో? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను డీ చేసినప్పుడు నన్ను తెల్ల తెల్లని చీర సాంగ్ చేయి పవన్ బాగుంటుంది అని అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ విషయం ఎప్పుడు మర్చిపోలేను. నేను అన్న సజెస్ట్ చేశారు ఆ సాంగ్ భరత్ అన్న వాళ్ళు అందరు మీటింగ్ చేసుకున్నట్టున్నారు. సో అన్న సజెస్ట్ చేశారు ఆ సాంగ్. నేను కూర్చున్నప్పుడు నేను ఒకరోజు అడిగి అన్న ఏం చేస్తే బాగుంటుంది, తెల్ల తెల్లని చీర సాంగ్ చేయి బాగుంటుంది నీకు అని అన్నారు. ఆ సాంగ్ ఆయన చెప్పాడు, హైలైట్ అయిపోయింది. సో నెక్స్ట్ అదిరే అభి గారు. అభి అన్న స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఫీల్ అయిన బెస్ట్ ఎక్స్పీరియన్స్? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న దగ్గర, నేను ఫస్ట్ టైం నేను అన్న దగ్గర వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు అన్న నాకు చెక్ రాసి ఇచ్చారు అమౌంట్. సో నేను నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది. చమక్ చంద్ర గారు. చమక్ చంద్ర అన్న ఫస్ట్ నేను జబర్దస్త్ అందరి టీంలో చేస్తున్నాను, కానీ అన్నను ఎప్పుడు వెళ్ళి కలవలేదు. ఎందుకంటే నాకు అన్న మీద ఉన్న ఫీలింగ్స్, అన్న మీద ఉన్న గౌరవం, అంటే అన్న దగ్గరికి వెళ్తే ఏమైనా అంటారేమో, ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి ఒక భయం ఉండింది. బట్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నవి చాలా నేర్చుకున్నాను. అంటే ఎవరిని ఎలా గౌరవం ఇవ్వాలి, అండ్ ఎవరితో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, అది ఒకటి నేర్చుకున్నాను అన్న దగ్గర. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అన్న దగ్గర, సారీ బెస్ట్ మూమెంట్ ఏంటంటే అన్న దగ్గర ప్రతిసారి బెస్ట్గానే ఉంటుంది. అన్నకి ఎప్పుడు కలిసినప్పుడల్లా నాకు బెస్ట్గానే ఫీల్ అవుతాను నేను. సో అన్న స్వీటెస్ట్ పర్సన్ అంటాను నేను. పవన్. సుడిగాలి సుధీర్ అన్న రొమాంటిక్. తనతో గడిపిన బెస్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంట్ అంటే చాలా వరకు ఆయన స్కిట్లలో నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎప్పుడు ఆయనకి నాకు కొన్ని లవర్ క్యారెక్టర్లు అలాంటివి చేసినవి చాలా బెస్ట్గా అనుకుంటా. అండ్ అట్ ద సేమ్ టైం డీలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సో బెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ నన్ను డీ ఎందుకంటే నేను డీలో నన్ను చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను కొన్ని సాంగ్స్ వేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్గా చేస్తున్నావు పవన్, నీ గెటప్లోనే ఇన్ని వేరియేషన్ చేయడం చాలా మంచిగా ఉంది అని చెప్పేసి నన్ను అండ్ అలాగే మన శ్రీకాంత్ మాస్టర్ని కూడా మెచ్చుకున్నారు. సో అది చాలా బెస్ట్ మూమెంట్గా ఫీల్ అవుతాం. ప్రియమణి గారు చాక్లెట్ టైప్, అంటే మెల్ట్ అయిపోతారు మనిషి ఎప్పుడు ఎవరి బాధర్ని చూసి. ఆమె తొందరగా రియాక్ట్ అయిపోతారు, చాలా తొందరగా కన్నీళ్ళు తెచ్చుకుంటారు. సో అది చాలా క్యూట్గా.